ఫార్చ్యూన్ ఎస్టేట్స్ 22 లక్షలకి 3 BHK సింప్లెక్స్ విల్లా. వివరాలకు ఈ నెంబర్స్ ని సంప్రదించండి. సుమన్ టీవీ, నేను మీ నవీన్. ప్రస్తుతం నేను కుప్పంలోని కదిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారి బర్త్డే సందర్భంగా ఇక్కడ వచ్చేసి ఒక పండగ వాతావరణం అయితే కనిపిస్తుంది. ఒకసారి ఇక్కడ మహిళాలోకం అయితే ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. అమ్మ నమస్తే. అమ్మ అందరికి నమస్తే అండి. ఎట్లా ఉందమ్మా కుప్పంలో వచ్చేసి ఈసారి బాబు గారు ఎంత మెజారిటీతో గెలిచే విధంగా ఉన్నారు? ఈరోజు ముందుగా చంద్రబాబు నాయుడు గారికి 74వ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాను. కమిటీ చేసుకుంటూ మేము మా లక్ష్యానికి చేరువలో చేరుకున్నాము. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 100 ఓట్ల మెజారిటీ అన్నది సునాయాసం అండి. అది సునాయాసంగా గెలిచిపోవడానికి చంద్రబాబు నాయుడు గారికి నిన్న ఇచ్చినటువంటి మద్దతు మహిళలైతేనేమి, అదేవిధంగా పురుషులైతేనేమి, నిన్న వచ్చినటువంటి జన సందోహాన్ని చూసి అందరూ కూడా 100 ఓట్ల పై చిలుకు మెజారిటీతో చంద్రబాబు నాయుడు గారు గెలుస్తారనే ధీమా మాలో కసి పుట్టిందండి. అమ్మా టీడీపీ వాళ్ళు అయితే 100 ఓట్ల మెజారిటీ అని చెప్తా ఉన్నారు, కానీ వైసీపీ వాళ్ళు చెప్పే మాట ఏంటమ్మా? ఇప్పుడు ఇక్కడ చంద్రబాబు గారు ఓడిస్తాం ఆయనను అని చెప్పేసి వైసీపీ వాళ్ళు అంటా ఉన్నారు, వారికి మీ సమాధానం ఏంటి? వాళ్ళు ఎటు అనుకుంటే కూడా వైసీపీ వాళ్ళ చేతిలో కాదు. ఇదివరకు కుప్పంలో వాళ్ళు గెలిచింది ఇష్టమే లేదు, ఇప్పుడు కూడా కాదు. ఇప్పుడు కూడా మేము 100 మెజారిటీ అనేది లక్ష్యమే అని కాకుండా ఇంకా ఎక్కువగా వస్తుంది. అది నిన్న చూసింటే మీరు నామినేషన్ టైంలో మేడం వచ్చి చేసిన టైంలో తెలుస్తుంది. దాంట్లోనే వైసీపీ భరత్ గారు చూసుకోదాలమ్మా, అన్న గారు ఎట్లా జనాలు చేరిండి అని అదొగ్గు దాంట్లో వాళ్ళకి అర్థమవుతుంది ఏమని. నిన్నే దాదాపు 50 ఇంకా 70 వేల మంది చేరిండ్రు, దాంట్లోనే వాళ్ళు అర్థమవుతుంది మా మెజారిటీ ఏమనేసి. దీంట్లో వాళ్ళు తలదించుకుని నామినేషన్ కూడా వేయకుండా ఇంటికి పోయి కూర్చోనాలా అనేసి ఈ సందర్భంలో మా అన్న భరత్ గారికి నేను చెప్తా ఉన్నాను. ఓకే, రాష్ట్ర వ్యాప్తంగా ఎట్లుందమ్మా? మామూలుగా ఇప్పుడు టీడీపీ పరిస్థితి ఎట్లా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా? వీళ్ళు చేసిన అరాచకాలు, వీళ్ళు పిచ్చి పరాకాష్ఠ చేరింది. నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రతి ఒక్కరు ప్రతి విలేజ్లో ఎక్కడ చూసిన హారతులతో గజమాలలతో సత్కరిస్తూ 100 ఓట్ల మెజారిటీ అని మా కుప్పంలోనే కాకుండా 160 సీట్లు పై చీలకు వచ్చే విధంగా రాష్ట్రం మొత్తము నారా చంద్రబాబు నాయుడు గారి వైపు చూస్తూ ఉన్నారు. అభివృద్ధి అంటే నారా చంద్రబాబు నాయుడు గారు, నారా చంద్రబాబు నాయుడు గారు అంటే అభివృద్ధి అనే విధంగా మేమందరం అదే నినాదంతో ముందుకెళ్తా ఉన్నామని తెలియజేస్తున్నాం. ఓకే అమ్మా, ఎట్లా ఉందమ్మా ఇక్కడ పరిస్థితి, ఎట్లా ఉంది కుప్పంలో? ప్రత్యేకించి కుప్పంలో మొదటిగా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు. చంద్రబాబు నాయుడు గారు అంటే మా యొక్క ఆరాధ్య దైవము. కుప్పం డెవలప్ చేసిందంటే చంద్రబాబు నాయుడు గారు ఒకరే. చంద్రబాబు నాయుడు గారి మీద పోటీలు ఎంతోమంది వస్తున్నారు, అది ఏం పప్పులు ఉడికేలేదు. ఏమంటే చంద్రబాబు నాయుడు గారు అంటేనే కుప్పం అడ్డా అంటే చంద్రబాబు నాయుడు గారు అడ్డా ఏమి. ఇంకోటి ఏమంటే ఈ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు చంద్రబాబు నాయుడు మీద పోటీ చేస్తూ ఉన్నారు. మీలాంటి ఎంతోమంది దొంగలు వచ్చినా కూడా చంద్రబాబు నాయుడు ఏం పీకే దానికి అయ్యలేదు. చంద్రబాబు నాయుడు అంటేనే ఒక దేవుడు, ఆయన ఒక నరసింహస్వామి ఎంత ఉగ్రరూపం అంత ఉగ్రరూపంగా ఉంటారు సారు. ఎప్పుడు కానీ కుప్పంని డెవలప్ చేసేదని చంద్రబాబు నాయుడు గారు వల్ల ఒక్కరి వల్లనే అవుతుంది. వారు వచ్చినంత వీళ్ళు పోయేసే వాళ్ళు దోచుకుంటామా అనే వాళ్ళ నినాదం పైననే ఉంటారు. ఇప్పుడు కుప్పంలో ఈసారి చంద్రబాబు నాయుడు గారు గెలిచే మెజార్టీ 100% లక్ష్యమే లక్ష్యం. ఈసారి 100% చంద్రబాబు గారే గెలిచేది. అందులో ఏదే అనుమానం లేదు. నిన్న చూసింటే జనాభా చూస్తే అట్లే గంగమ్మ జాతరలాగా వచ్చేది, అట్లా జనాలు నిన్న ఉన్నారు. 100% ఈసారి చంద్రబాబు గారు. మొత్తం మీద కుప్పం ప్రజలైతే ఖచ్చితంగా ఆయన బర్త్డే కానుకగా మేము వచ్చేసేసి 100 మెజార్టీ ఇస్తాము, రాష్ట్రంలో మళ్ళీ రాబోయేది టీడీపీ ప్రభుత్వమే అని చెప్పేసి కుప్పం ప్రజలైతే భావిస్తా ఉన్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.